ఓం వెంకటేశాయ జ్యోతిషకంద్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 10th హౌస్లో కనుక శని ఉన్నట్లయితే ఎటువంటి వృత్తి వ్యాపార ఫలితాలు ఉంటాయి, శని ఒక వ్యక్తి యొక్క కెరీర్ని 10th హౌస్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభావితం చేస్తాడు, అది జాతకుడికి మేలు చేస్తుందా, ఆ ప్లేస్మెంట్ లేక సమస్యలు ఎక్కువగా ఉంటాయా, ఇటువంటి విషయాల్ని డిస్కస్ చేద్దాము. శనికి చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్మెంట్ 10th హౌస్. 4th హౌస్, 10th హౌస్ ఈ రెండు కూడా శని యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా విలక్షణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్తో చూడాలి. అందులో 10th హౌస్ అనేది రాజ్యస్థానము, కర్మస్థానము, అలాగే శని కర్మకారకుడు. ఇటువంటి కర్మకారకుడైనటువంటి శని కర్మస్థానమైనటువంటి 10th హౌస్లో ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 10th హౌస్లో శని ఉంది, అటువంటి శని మహాదశ కనుక వచ్చినట్టయితే ఆ జాతకుడు తన యొక్క జీవితంలో వృత్తిపరంగా చాలా విభిన్నమైనటువంటి ఫలితాలు, మార్పుల్ని చూస్తాడు ఆ శని యొక్క మహాదశ 19 సంవత్సరాలు కూడా. నేచురల్ జోడియాక్ కనుక చూసినట్టయితే మేషం ఎప్పుడైతే 1st హౌస్ అవుతుందో 10th హౌస్ అనేది మకరం అవుతుంది, దానికి అధిపతి శని. కాబట్టి శని 10th హౌస్లో ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. శనికి పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్ రెండూ కూడా ఉంటాయి. శని యొక్క పాజిటివ్ యాంగిల్ కనుక చూసినట్టయితే కష్టపడి పనిచేయడము, హానెస్టీ, నిజాయితీ, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడము, ఎప్పుడు కూడా ఒక బాధ్యతగా మెలగడము, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అలాగే శని ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయని చూసినట్టయితే లో కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం లోపించడము, తన గురించి తానే తక్కువగా అనుకుంటూ ఉండడము, డిప్రెషన్కి లోనవుతూ ఉండడము, మూడ్ స్వింగ్స్కి లోనవుతూ ఉండడము, అలాగే భయం ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. కాబట్టి శని 10th హౌస్లో ఉంటే ఎంత పాజిటివ్గా ఉన్నాడో, ఎంత నెగిటివ్గా ఉన్నాడో అనే దాన్ని బట్టి ఫలితాలు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 10th హౌస్లో ఉన్న శని అలాగే బక్రించి ఉన్నాడా, లేక నీచలో ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, స్వక్షేత్రంలో ఉన్నాడు, ఇటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి కూడా ఫలితాలు యొక్క స్ట్రెంగ్త్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా వక్రించిన శని 10th హౌస్లో ఇచ్చేటువంటి రిజల్ట్స్ని వృద్ధి చేస్తాడు. 10th హౌస్లో అసలు శని ఏ ఆధిపత్యం చేసుకుని ఉన్నా కానీ చాలా మటుకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు తన యొక్క మహాదశలో ఆ జాతకుడికి. 10th హౌస్ అనేది శనికి చాలా బెస్ట్ ప్లేస్మెంట్. ఒక్కొక్కసారి 10th హౌస్లో ఉన్న శని తన యొక్క మహాదశలో ప్రారంభంలో కొంత ఒడిదుడుకులకి లోను చేసినా కానీ ఆ మహాదశ అయిపోయేసరికి జాతకుడు తాను ఎంతగానో లబ్ధి పొందాడు శని మహాదశలో వృత్తిపరంగా అనేది రియలైజ్ అవుతాడు. శని ఎప్పుడూ కూడా జాతకుడిని ఉన్నతంగా తీర్చిదిద్ది, మెచ్యూరిటీ లెవెల్స్ పెంచి మరింత స్ట్రాంగ్ పర్సన్గా చేస్తాడు 10th హౌస్లో. ఇక వక్రించిన శనికం 10th హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా ఒడిదుడుకులు ఇవ్వడము, ముఖ్యంగా 10th హౌస్ శని అనగానే చేసేటువంటి వృత్తి ఎప్పుడు కూడా పై అధికారులతో కొంత ఘర్షణ వైఖరి ఉండడము, అలాగే తన తోటి వాళ్ళతో కూడా తనని అర్థం చేసుకోలేని వ్యక్తుల మధ్యలో పనిచేస్తూ ఉండడము, ఇటువంటి ఒక ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది. వారికి ఎప్పుడూ కూడా నేను ఇంకా నాకు తగినంత ఎదుగుదలని చూడలేకపోతున్నాను, తన తోటి వాళ్ళు తనకంటే ముందుకెళ్ళిపోతున్నా తను మాత్రం వెళ్ళకుంటున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్తో ఎక్కువగా డిప్రెస్ అవుతూ ఉంటారు. అయితే శని ఎప్పుడైతే 10th హౌస్లో ఉన్నాడో ఇటువంటి ఒక పరిస్థితి కనుక ఉన్నట్టయితే తనని తాను సమీక్షించుకుని ఎప్పుడైతే ఏవైతే లోపాలు ఉన్నాయో తన యొక్క పనిచేసేటువంటి విధానంలో వాటిని సరిదిద్దుకోవడం వలన చాలా మటుకు జాతకుడు తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలడు. శని 10th హౌస్లో ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేది తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. వృత్తిపరంగా అతని వ్యక్తిత్వము ఏ విధంగా మార్చుకోవాలి తను ఉన్నటువంటి వృత్తిలో అని చెప్తాడు శని 10th హౌస్లో ఉంటే. అది మార్చుకున్నప్పుడు ఏ రెమెడీస్ చేయకపోయినా సరే జాతకుడు తను అనుకున్నటువంటి స్థాయిని చేరుకోగలడు, తన జాబ్లో కూడా తను ఎంతో హ్యాపీగా ఉండగలడు. అలాగే శని 10th హౌస్లో ఉన్నాడు అంటే ఫారిన్ ల్యాండ్కి సంబంధించిన వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేయడం, ఎప్పుడు కూడా ఉన్న దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళి అక్కడ జాబ్ చేయడం అనేది శని 10th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి రిజల్ట్.
అలాగే ఉదాహరణకి సిక్స్త్ హౌస్ లార్డ్షిప్ తీసుకుని సిక్స్త్ లార్డ్గా శనికన్ టెన్త్ హౌస్లో ఉన్నట్టయితే వారు ఎప్పుడు కూడా ఉద్యోగం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉంటారు, ఉద్యోగం మారడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి వెనకాల బాధ్యత భయము అనేది ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటూ ఉంటాయి. ఒకవేళ నేను ఏదో జాబ్ కనుక రిజైన్ చేసి వేరే జాబ్కి వెళ్తే అక్కడ ఉన్న మళ్ళీ ఆ మనుషుల మధ్య ఇమడలేక మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయేమో, లేదా ఇంకో జాబ్ రావడం కష్టమవుతున్నామో, ఈ జాబ్లో కనుక నేను సరిగ్గా పనిచేయక ఉద్యోగాన్ని కనుక పోగొట్టుకున్నట్టయితే మళ్ళీ ఇంకో జాబ్ రావడం కష్టమవుతుందేమో, ఇటువంటి కొంత భయాలు ఒత్తిడి అనేది ఇప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అది బాధ్యతతో కూడినటువంటి భయము. అందుకే వారు ఎప్పుడు కూడా చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. తాను చేసే జాబ్లో కూడా చిన్నపాటి అవమానాలు కావచ్చు, ఇలాంటివి ఎదురైనా కానీ వాటిని కూడా ఊడ్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వారికి బాధ్యత అనేది వారిని వారి యొక్క చేసేటువంటి పనిని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ యొక్క లక్షణము జాతకుడికి మేలు చేసేది కానీ మనం చూడవచ్చు. అయితే ఒక్కొక్కసారి చంద్రుడు టెన్త్ హౌస్లో ఉండి శనితో కలిసి ఉన్నట్టయితే వీరికి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అలాగే మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రశనిలో కలయిక టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఎంత జాబ్ చేస్తున్నా కానీ చిన్న విషయాలు కూడా ఎంతకున్న కలత చెందడము, ఇటువంటి కొంత మానసిక పరమైనటువంటి సమస్యలు ఆందోళనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి జాతకుడికి. టెన్త్ హౌస్లో ఉన్న శని నీచలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి వృద్ధిలోకి రావడానికి చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే శని టెన్త్ హౌస్లో నీచలో ఉంటాడో తాను పైకి ఎదగడానికి ఇంకా చాలా కష్టపడాలి అనేటువంటి ఒక తపనతో చాలా కష్టపడి వృద్ధిలోకి వస్తారు అటువంటి జాతకులు. అటువంటి జాతకుడికి ఉదాహరణకి రాశి చార్ట్లో శని టెన్త్ హౌస్లో ఉన్న, D10లో శని నీచలో ఉన్న, అటువంటి సందర్భంలో కష్టపడి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అటువంటి వ్యక్తులు. ఇక రవితో కలిసి కంబస్ట్ అయ్యి అస్తంగతం చెంది కనుక శని టెన్త్ హౌస్లో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా అధికారులతో కొంత మనస్పడతారు, అధికారులతో సరైనటువంటి సంబంధం లేకపోవడము, ఈ సమస్యతో వారు బాధపడుతుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా తన్ని తాను సమీక్షించుకొని ఏ విధంగా తన్ని తాను మలుచుకుని అధికారులతో సత్సంబంధం మెయింటైన్ చేయాలి అనేది వారు నేర్చుకోవాల్సి ఉంటుంది. అది వారంతటి వారే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, తనను తాను ఎలా మలుచుకుంటే ఆ సమస్య నుంచి అతను బయటపడగలడు అనేది అతనే ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక ఛాలెంజ్ ఇస్తాడు శని రవితో కలిసి టెన్త్ హౌస్లో ఉన్నట్టయితే. కాబట్టి నీచులో ఉన్న శని జాతకుడికి హెల్ప్ చేస్తాడు, వక్రించిన శని జాతకుడికి హెల్ప్ చేస్తాడు. అయితే శని ఉచ్చలో కనుక ఉన్నట్టయితే టెన్త్ హౌస్లో చాలా ఉన్నత స్థానం తీసుకెళ్తాడు. అటువంటి స్థానంలో ఉండి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో మిస్టేక్స్ చేసి ప్రాబ్లమ్స్ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క పవర్ని మిస్యూజ్ చేయడం వలన తర్వాత ఆ ఆర్గనైజేషన్లో ఒక విధమైనటువంటి బ్లాక్ మార్క్ తెచ్చుకోవడము, అందరి నుంచి కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కలిగించుకోవడము ఇటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది శనిచ్చేటువంటి కొంత నెగిటివ్ ఇంపాక్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా శని టెన్త్ హౌస్లో ఉచ్చలో ఉండడం వలన కొంతవరకు జాతకుడు కొంత జాగ్రత్తలు పాటిస్తూ తన పవర్ని మిస్యూజ్ చేసుకోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక స్వక్షేత్రంలో ఉన్న శని ఎప్పుడు కూడా జాతకుడికి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తాడు టెన్త్ హౌస్లో. ఇక శని ఒక్కొక్క గ్రహంతో కలిస్తే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది చూసినప్పుడు చంద్రరాహుడి గురించి ఇప్పుడే చెప్పుకున్నాము. ఇక కుజుడితో ఉన్నటువంటి శని జాతకుడికి టెన్త్ హౌస్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఛాలెంజెస్ని ఇచ్చి వారి జాబ్లో ఇమడలేక చాలా సతమతమవుతూ ఉంటారు. అటువంటి వారు జాబ్ మారాలని ట్రై చేసినా ఆ కొత్త జాబ్లో కూడా ఏవో సమస్యలు వస్తూ ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇక బుధుడితో ఉన్నటువంటి శని టెన్త్ హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. సాధారణంగా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కలయికది. ఇటువంటి శని బుధుడితో కలిసి టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు జాబ్లో చాలా ఉన్నత స్థానానికి త్వరగా చేరుకోవడము, తను పనిచేస్తున్న సంస్థలో మంచి పేరు సంపాదించుకోవడము, ఒక కీ రోల్ ప్లే చేయడము అంటే ఒక కీలక వ్యక్తిగా ఆ జాబ్లో ఉండడము ఇటువంటి ఫలితాన్ని సేవిస్తాడు. ఇక గురువుతో కలిసిన శని చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే ఎప్పుడు కూడా వారికి జాబ్లో ఒత్తిడి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే శని కాంట్రాక్టివ్ ప్లానెట్, గురువు ఎక్స్పాన్సివ్ ప్లానెట్, ఈ రెండింటి ఘర్షణ వల్ల కొంత ఒడిదుడుకులు
జాబ్ విషయంలో కూడా ఒత్తిడి ఇవి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దానివల్ల జాతకుడికి మేలు కలిగి మరింతగా తన పైకి రావడానికి ఆ వాతావరణం హెల్ప్ చేస్తుంది. ఇక శుక్రుడితో ఉన్నటువంటి శని కూడా టెన్త్ హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, ఎంకరేజింగ్ రిజల్ట్స్ని ఇస్తాడు. శుక్రుడు శనికి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేసరి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి సహాయపడతాడు శుక్రుడు. అలాగే రాహుతో కలిసిన శని కూడా టెన్త్ హౌస్లో ఫారెన్ సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడతాడు. కేతుతో కలిసిన శని కొంత కర్షణ వైఖరిని సూచిస్తాడు. ఇక వ్యాపారం విషయంలోకి వచ్చినట్టయితే వ్యాపారంలో కూడా శని టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఇందాక చెప్పినటువంటి ప్లానెట్స్తో కలిసినప్పుడు ఆ ఒడిదుడుకులు ఒత్తిడి అనేవి ఉంటాయి. కుజుడు, రవి, రాహు, కేతు ఇటువంటి ప్లానెట్స్తో శని ఉన్నప్పుడు కాబట్టి టెన్త్ హౌస్లో ఉన్న శని జాతకుణ్ణి చాలా పరీక్షలు పెట్టి తాను ఏదైతే నేర్పించాలో అది నేర్పించి ఆ 19 సంవత్సరాల్లో జాతకుడికి ఉన్నతమైనటువంటి ఒక స్థానాన్ని తీసుకొచ్చి తన యొక్క దశను ముగించుకుని వెళ్తాడు. ఒక జాతకుడికి కెరియర్ ప్రారంభించిన సమయంలో లేదా కెరియర్ మధ్యలో ఉన్నప్పుడు శని మహాదశ రావడం అటువంటి శని టెన్త్ హౌస్లో ఉన్నటువంటి శని మహాదశ రావడం అనేది చాలా కీలకమైనటువంటి ఒక అంశము, ఒక జీవితాన్ని కెరియర్ని మరుపు తిప్పేటువంటి ఒక అంశంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే శని టెన్త్ హౌస్లో ఉండి అంత మంచి రిజల్ట్స్ని జాతకుడికి ఇస్తాడు. ఏ లార్డ్షిప్ ఉన్నా కానీ మేజర్లీ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ శని యొక్క టెన్త్ హౌస్ ప్లేస్మెంట్. కాబట్టి శని టెన్త్ హౌస్లో ఉన్నాడు అనగానే కెరియర్లో ఎప్పుడు కూడా సమస్యలు ఉంటాయి అనుకోవడం పొరపాటు. ఆ సమస్యల్ని అధిగమించేటువంటి మనోధైర్యాన్ని పెంచుకుంటూ తనలో లోపాన్ని సవరించుకుంటూ ఉన్నత స్థానానికి ఎలా చేరుకోవాలని ఆలోచించాలని చెప్పడమే శని టెన్త్ హౌస్లో ఉండి ఇచ్చేటువంటి ఒక మెసేజ్. కాబట్టి టెన్త్ హౌస్లో ఉన్న శని ఎప్పుడైతే ఈ జాతకుడు ఎటువంటి ప్రయత్నం చేస్తాడో శని చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. పరిస్థితులకు అనుగుణంగా తను తాను ఎలా మలుచుకోవాలి అనేది జాతకుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టెన్త్ హౌస్లో ఉండి శని ఇచ్చేటువంటి ఒక సందేశం. కాబట్టి దీన్ని అర్థం చేసుకున్న జాతకుడు ఎప్పుడైతే తనని తాను మలుచుకుంటాడో టెన్త్ హౌస్లో ఉన్న శని తన మహాదశలో చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు జాతకుడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.